కేసీఆర్ గారు తన నోటి చూస్తారు. జనగాం ప్రజలు అడగకుండా కూడా ఈరోజు ఓట్ల కోసమే కేవలం తన సొంత లాభం కోసం లబ్ధి కోసం ఈరోజు మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, అదేవిధంగా జనగామ జిల్లాలో ఇండస్ట్రియల్ క్యారెడల్ పెడతామని చెప్పేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పేసి దొంగ మాటలు బూటకు మాటలు చెప్పేసి ఈరోజు జనగామ ప్రజలను మోసం చేసి ఈరోజు ఓట్లు ఎక్కించుకొని ఈరోజు ఎమ్మెల్యేగా అయినా కేసీఆర్ కేసీఆర్ అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి ముద్దిరెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉండే నిజంగా నీకు శుభుషారం ఉంటే ముద్దిరెడ్డి యాదగిరి గారు జనగం చౌరస బహిరంగ సవాలుకు రండి. మేము విద్యార్థి సంఘ నాయకులుగా మేము మాట్లాడతాం. నువ్వు చేసిన అక్రమాలేంటి, నువ్వు చేసిన అరాచకాలేని జనగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. నీకు శుభుషారం ఉండి దమ్ము ధైర్యం ఉంటే ఇదే నేను చౌరస్తాలో నీకు బహిరంగ సవాలు ఇస్తున్నాను, చర్చా సిద్ధం అని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసినట్టే భూములు అనేక సందర్భాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. కానీ ఈరోజు సోయి లేకుండా ఈరోజు నువ్వు సొంతంగా నీ కొడుకు కోసం నీ భార్య మీద ఈరోజు విచ్చల విడిగా ఇప్పుడు అసెంట్ భూములను అదే లావని భూములను ఈరోజు దొంగతనంగా ఇప్పుడు పట్టాలు చేయించుకొని పీఓటీ ద్వారా ఈరోజు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకొని ఈరోజు ప్రజల భూములతో ప్రజల రక్తాలతో ఈరోజు చెలగాటమాడుతున్నావు. కబడ్దార్ ముద్దిరెడ్డి యాదగిరి, మీరు ఖచ్చితంగా ఈ జనగం జిల్లాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుంటే విద్యార్థి లోకంతో పాటు ప్రతిపక్షాలతో పాటు ఈరోజు జనగామ జిల్లా ప్రజానీకం సాధారణ ప్రజానీకం ఈరోజు మీ ఇంటి ముట్టడితో పాటు ఈరోజు నీకు జనగామలో అడుగడుగున అడ్డంకులు కనిపించి నీకు జనగామలో అడుగు పెట్టకుండా తిరగనివ్వకుండా ఈరోజు బహిరంగ సవాల్ కానీ సిద్ధంగా ఉన్నాను. నీవు నా ఈ చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చలో ఈయన నా యొక్క సవాల్ను స్వీకరించి రేపా మాపా ఈ చారోసగర నేను రెడీ అని చెప్పేసి ఈ సందర్భంగా